Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మరో సంచలన నిర్ణయం. ఈసారి రియాక్షన్ ఎలా ఉంటుందో? జగన్ రాజకీయ ప్రవేశం ఓ పెద్ద సంచలనం. అసలు ఆయన సీఎం అవడం ఇంకా సంచలనం. 11 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో జగన్ జాతీయ స్థాయిలో కూడా చర్చించుకునే కీలక నేతగా మారారు. ఆయన ఈ మధ్యనే ఒక జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలోనే బెస్ట్ సీఎంలలో 4వ ర్యాంక్ సాధించారు. ఇక జగన్ వరుసగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత పాలనకు భిన్నంగా ఆయన తాను ఎందుకు అధికారాన్ని కోరుకున్నానో ఆ పని ఎవరికీ బెదరక అదరక కానిచ్చేస్తున్నారు. వ్యవస్థలను ప్రక్షాళన చేయడమే తన లక్ష్యమని జగన్ అంటూ వచ్చారు. ఇప్పుడు ఆ దిశగానే దూకుడుగా అడుగులు వేస్తున్నారు. శాసన మండలితో ఈ కథ మరింత పదునెక్కింది. ఇక జగన్ మరో సంచలన నిర్ణయానికి రెడీ అవుతున్నారట. అదేంటంటే, మాజీ ప్రజాప్రతినిధుల పెన్షన్లను ఇక పూర్తిగా ఎత్తివేయడమట. ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఒక్కసారి పనిచేసినా కూడా వారికి ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. అది చాలా పెద్ద మొత్తంలో కూడా ఉంటుంది. పైగా వారికి ఎన్నో సదుపాయాలు కూడా ఉంటాయి. వీటి వల్ల ప్రభుత్వానికి 100 కోట్లలో బడ్జెట్ పడుతోంది. దీని మీద ఇప్పుడు జగన్ సీరియస్గానే ఆలోచన చేస్తున్నారట. మాజీలకు పెన్షన్లో కట్ చేయడం అంటే రాజకీయంతో తల గోక్కోవడమే. కానీ జగన్ మాత్రం దీన్ని ఎలాగైనా చేయాలనుకుంటున్నారట. ఏపీ విషయానికి వస్తే పేద రాష్ట్రం, భారీగా లోటు ఉన్న రాష్ట్రం. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు లెక్క తీస్తే అచ్చంగా 1300 పై చిలుకు ఉన్నారట. జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయితే చాలు. ఇక భరోసా ఆర్థికంగా ఉంటుంది. పింఛన్ ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా జీవితకాలం వస్తుంది. ఇక ఆయన చనిపోతే సతీమణికి కూడా కుటుంబ పింఛన్ వస్తుంది. మారిన పరిస్థితుల్లో మనిషి జీవితకాలం కూడా పెరుగుతోంది. దాంతో ప్రతి 5 ఏళ్లకు మాజీల సంఖ్య ఓవైపు పెరుగుతూ ఉంటే వెటరన్ పార్లమెంటేరియన్లకు తోడు అవుతున్నారు. దీంతో ఎక్కడా లేని ఆర్థిక భారం పడుతోందట. అయితే ఇది రాజకీయాలతో ముడిపడిన అంశం కాబట్టి ఏ ఒక్క పాలకుడు దీన్ని ముట్టుకోలేడు. పైగా తాము కూడా రేపటి రోజున ఈ ఆర్థిక ప్రయోజనాలు పొందుతామన్న ఆశ వారికి ఉంటుంది. కానీ జగన్ మాత్రం ఖజానాకు భారమయ్యే ప్రతి విషయంపైన సీరియస్గానే ఉంటున్నారు. మండలి రద్దుని ఒక్క ముక్కతో తేల్చేసిన జగన్ ఇప్పుడు మాజీ ప్రజాప్రతినిధులకు పెన్షన్లు తీసేసే విషయంలో కూడా దూకుడుగా వెళ్లాలనుకుంటున్నారు. నిజానికి ఈ విషయంలో ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. ప్రజాసేవ పేరిట పదవులు తీసుకుంటూ ఆ ప్రజలు కట్టే పన్నులతో జీతాలు భత్యాలు అనుభవించడమే కాకుండా పదవి విరమణ అనంతరం పెన్షన్లు తీసుకోవడం దారుణమన్న భావన అంతటా ఉంది. దీని మీద కోర్టులో ప్రజావ్యాజ్యాలు కూడా వేసిన దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కఠినంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం రాజకీయ నేతలు ఆగ్రహించినా జనం నుంచి జేజేలు అందడం ఖాయమని అంటున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి మాజీల పెన్షన్ల కథకు ముగింపు పలకాలని జగన్ డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.